వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో నెమ్మదిస్తున్న కరోనా, తగ్గుముఖం పడుతున్న కేసులు. స్వచ్ఛ భారత్ పబ్లిక్ పార్టిసిపేషన్లో జీవీఎంసీ టాప్, జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్. జగన్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలతో కోర్టులు ముట్టికాయలు, మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక, విశాఖ జిల్లాకు ప్రాధాన్యం, పార్టీ అభ్యున్నతికి పునరంకితమవుతామన్న నేతలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్ర తెలంగాణకు భారీ వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతుంది. కేసుల నమోదులో కాస్త నెమ్మదించింది, ప్రజలకు ఊరటను కలిగించింది. అయితే మరణాల నమోదులో వెనక్కి తగ్గకపోవడంతో మరోపక్క ఆందోళనకు ప్రజలు గురవుతున్నారు. తాజాగా 415 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,560, మృతుల సంఖ్య 327 చేరాయి. జిల్లాలో కరోనా స్పీడ్ కాస్త తగ్గింది. కేసుల నమోదులో కొంత వెనక్కి తగ్గిన వైరస్ మరణాల నమోదులో రాజీ పడడం లేదు. జిల్లాలో తాజాగా 415 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,560 చేరాయి. మృతుల సంఖ్య 327 చేరింది. 38,803 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,430 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 21, అనకాపల్లిలో 19, పాయకరావుపేట మంగవరం ప్రాంతాల్లో 17, కూర్మన్నపాలెంలో 4, సింహాచలంలో 3 కేసులు నమోదయ్యాయి. మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో జీవీఎంసీ సత్తా చాటుతుంది. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో నిలిచిన జీవీఎంసీ ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో దేశంలోని 9 నగరాల్లో 1గా నిలిచి సత్తా చాటింది. స్వచ్ఛ భారత్ అమల్లో జీవీఎంసీ ప్రణాళికాబద్ధంగా నిబద్ధతతో ముందుకు సాగుతోంది. అందుకుగాను జాతీయ స్థాయిలో తగిన గుర్తింపును పొందుతోంది. కొద్ది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో 9వ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ అమలులో ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో జాతీయ స్థాయిలో 1వ స్థానాల్లో చోటు దక్కించుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్త విభజనతో పాటు స్థానిక సంస్థలు అందించే సేవలు, కార్యక్రమాలపై అవగాహన, పనుల్లో లోటుపాట్లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రజల్లో చైతన్యం ఏ స్థాయిలో ఉందనే అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటిస్తోంది. జీవీఎంసీ పరిధిలో స్వచ్ఛ భారత్ అమలు, సాధించిన ప్రగతి, ప్రజల భాగస్వామ్యం అంశాలపై కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన ఈ నెల 11న ప్రధానమంత్రి కార్యాలయం అధికారులకు ఆన్లైన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెలాఖరు నాటికి తుది ర్యాంకుల ఫలితాలను వెల్లడిస్తారు. వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకోబట్టే కోర్టులు అడ్డుకుంటున్నాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ప్రభుత్వం 40,000 ఎకరాలు సేకరిస్తే దానిలో 4,000 ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టేలు విధించాయని, మిగిలిన 36,000 ఎకరాలు వారికి పంచడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. నిజంగా జగన్ ప్రభుత్వానికి పేదలపై అంత ప్రేమే ఉంటే చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో కట్టించిన 5,000 ఇళ్లను వారికి ఎందుకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మన ముఖ్యమంత్రి గారు అవగాహన లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే తుగ్లక్ నిర్ణయాల వల్ల కానివ్వండి, మూర్ఖత్వం వల్ల కానివ్వండి, ఈ మధ్యకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా హైకోర్టులోని ముట్టికాయలు వేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారి భజన బ్యాచ్ మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కలిసి వారి చేతకారతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మేము ఏదో ప్రజలకు చేయాలనుకుంటున్నాం, పేదవారికి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం,
కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అన్నిటికీ కూడా అడ్డుపడుతున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన సంగతి కూడా మీరు వింటూనే ఉన్నారు దాని గురించి మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మొట్టమొదటి ఏంటంటే పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి 40,000 ఎకరాలు మేము తీసుకుంటున్నాం ఆ 40,000 ఎకరాల్లో సుమారు 20 లక్షల మంది వరకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు దాంట్లో దానికి కోర్టులో కొన్న అడ్డంకులు వచ్చే వాళ్ళకి ఎందుకు వచ్చాయి మీ తప్పు నిర్ణయాలు వచ్చాయి మీ చేతకాంతనం వల్ల వచ్చాయి మీ అవినీతి వల్ల వచ్చాయి కోర్టు కూడా ఎందుకు ముట్టుకెళ్ళేసింది మీకు ఆ కారణాలు కూడా ప్రజలకు తెలియాలి ఆవ భూములు 17 అడుగుల లోతున్న భూముల్లో ఇళ్ల పట్టాలు ఇస్తారండి ఎవరన్నా బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది నగరం ఏజెన్సీకి చెందిన నేతలకు చోటు లభించింది ఎమ్మెల్సీ మాధవ్ ఏజెన్సీకి చెందిన లోకుల గాంధీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఉపాధ్యక్షునిగా పాడేరుకు చెందిన శాంతకుమారి రాష్ట్ర కార్యదర్శిగా కుర్స ఉమామహేశ్వరరావు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నగరానికి చెందిన సురేంద్రమోహన్ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షునిగా సుహాసిని ఆనంద్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది దీనికి అనుబంధంగా నైరుతి దిశగా తుఫాను ఆవర్తనం కొనసాగుతోంది రానున్న 3 రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సాధారణంగా ఋతుపవనాలు ఉండాల్సిన చోటు కన్నా దక్షిణానికి వ్యాపించి ఉన్నాయి ఈ నెల 17 వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు వీటి ప్రభావంతో 4-5 రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నేడు తెలంగాణలో కొన్ని చోట్ల కుంభవృష్టి కోస్తాంధ్ర యానాములలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ సరికొత్త ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంది కరోనా విపత్తు నేపథ్యంలో వైరస్ నుంచి రక్షణ కోసం ఎన్నో ఆవిష్కరణలు చేసిన లోకో షెడ్ సిబ్బంది ఇప్పుడు మరో వినూత్న ఆవిష్కరణతో అధికారుల మన్ననలను అందుకుంటున్నారు వాల్తేరు రైల్వే డివిజన్ ఎలక్ట్రికల్ లోకోషెడ్ సిబ్బంది వ్యర్థాలకు అర్థాలను కల్పిస్తూ సరికొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంలో వారికి వారే సాటి అలా ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన సిబ్బంది ఇప్పుడు మరో నూతన ఆవిష్కరణ చేశారు ప్యాసింజర్ లోకో ఇంజన్లకు మార్పులు చేసి గూడ్స్ లోకో ఇంజన్లుగా తీర్చిదిద్దారు కేవలం 10 రోజుల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గి కొన్ని ఎలక్ట్రికల్ లోకోలు వ్యాప్4 మోడల్ లోకోలు ఖాళీగా ఉన్నాయి సరుకు రవాణాకు డిమాండ్ పెరగడంతో తదనుగుణంగా వాటిని మార్చే ప్రక్రియకు డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ నేతృత్వంలో లోకోషెడ్ సిబ్బంది పనులు చేపట్టారు ప్రయాణికుల సింగిల్ యూనిట్ ఆపరేషన్ కోసం తయారైన వ్యాప్4 మోడల్ లోకోలను ఇప్పుడు సరుకు రవాణాకు అనుగుణంగా మల్టిపుల్ యూనిట్లుగా మార్చేశారు ఉన్న వనరులతోనే ఉత్పాదకత పెంచే దిశగా షెడ్ సిబ్బంది చేస్తున్న కృషి అధికారుల మన్ననలు అందుకుంటుంది వి హావ్ వెరీ టాలెంటెడ్ టీమ్ అవర్ సూపర్వైజర్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ సపోర్టివ్ దే హ్యావ్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ అవర్ స్టాఫ్ ఆర్ వెరీ డెడికేటెడ్ దే ట్రై టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ కమ్స్ డ్యూరింగ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లోకోమోటివ్ వెరీ దేర్ నాలెడ్జ్ ఈజ్ సచ్ దట్ దే కెన్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ద ఫెయిల్యూర్స్ అండ్ టెకిల్ ఇన్ అడ్వాన్స్ సో దట్ ద నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆల్సో రెడ్యూస్డ్
our locomotive failure is very less as compared to other sets. We have number in the last financial year, we are the number one set as far as punctuality is concerned. In among the 46 diesel locomotive sets, we are the first number one in punctuality. We have a good record in our reliability also. We have our failure is very less, and our total outage, that is near about 9% above the railway board's target. కేజీహెచ్సిఎస్ఆర్ బ్లాక్లోని కోవిడ్ సెంటర్లో త్రాగునీరు ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును 3 రోటరీ క్లబ్లు సంయుక్తంగా చేసిన ఆర్థిక సహాయంతో నిర్మాణం చేశారు. సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్న 500 బెడ్లకు ఈ ప్లాంటు ద్వారా శుద్ధమైన నీటిని అందించనున్నారు. వివిధ సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ముందుండే రోటరీ క్లబ్ వారు మరోసారి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వైజాగ్ కపుల్స్, రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో అను 3 క్లబ్లు 500,000 రూపాయల ఆర్థిక సహాయంతో సిఎస్ఆర్ బ్లాక్లో ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేశారు. ఈ ఆర్ఓ ప్లాంట్ ప్రఖ్యాత ISO మరియు ఇండియన్ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ సర్టిఫైడ్ వాటర్ మ్యాక్స్ టెక్నాలజీస్ చేత తయారు చేయబడింది. ఈ యంత్రం గంటకు 2,000 లీటర్ల శుద్ధి చేసిన నీటిని ఉత్పత్తి చేయగలదు. 4,000 లీటర్ల సామర్థ్యం గల SS ట్యాంకులతో వ్యవస్థాపించబడింది. మొత్తం 5 అంతస్తులలో ఏర్పాటు చేసిన 30 పాయింట్ల వద్ద శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రిగా నిర్మించిన సిఎస్ఆర్ బ్లాక్ ప్రస్తుతం కోవిడ్ రోగులకు సేవలు అందిస్తోంది. రోటరీ క్లబ్ వితరణతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ విపత్కర పరిస్థితులలో కోవిడ్ రోగులకు త్రాగునీరు అందిస్తోంది. దీనితో రోటరీ క్లబ్ ప్రతినిధులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు విశాఖ ప్రజలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్, రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ప్లస్ రోటరీ క్లబ్ మెట్రో ముగ్గురు అనుకోకుండా ఒకే చోట ఉండడం, ఇలా అడిగారు సుధాకర్ గారు అనగానే ముగ్గురు ఓకే మన ముగ్గురు కలిసిద్దాం జాయింట్ టీమ్ వర్క్ ఒకే చోట చక్కగా అందరికి ఉపయోగపడే అవకాశం మనకి ఇచ్చారు సుధాకర్ గారు. మనం ఉపయోగించుకుందాం, డెఫినెట్గా మనం పెడదామని మంచి వాటర్ మ్యాక్స్ కంపెనీ అని రిప్యూటెడ్ ISO సర్టిఫైడ్ అండ్ వాటర్ క్వాలిటీ సర్టిఫైడ్ కంపెనీతో మాట్లాడి వాటర్ మ్యాక్స్ తోటి ఇక్కడ 4,000 లీటర్స్ కెపాసిటీ కలిగిన ట్యాంక్ పెట్టించి 2,000 లీటర్స్ పెర్ అవర్ మనకి వాటర్ వచ్చే విధంగా 5 ఫ్లోర్లోనూ కలిపి 30 పాయింట్ల దగ్గర ఒక చోట 2 చోట్ల కాకుండా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా పేషెంట్లు పట్టుకునే విధంగా లేకపోతే వాళ్ళ అటెండెంట్స్ కానీ లేకపోతే ఈ సిబ్బంది కానీ మనకి వాటర్ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే అందుబాటులో ఉండేటట్టు ప్లంబింగ్ ఖర్చు కూడా చాలా ఎక్కువైనప్పటికీ కూడా అన్ని పాయింట్లు పెట్టి చాలా చక్కగా వాటర్ మ్యాక్సల్ పూర్తి చేశారండి. మనకి ఇక్కడ స్వచ్ఛమైన నీరు అందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం గమనించి రోటరీ క్లబ్ని సంప్రదించడం జరిగింది కాశీ గారిని. అయితే మీకు తెలుసు రోటరీ క్లబ్ పోలియో నివారణలో ప్రపంచవ్యాప్తంగా ఎంత కృషి చేసిందో మనందరికీ తెలుసు. ఒక అద్భుతమైన స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థల్లో విశాఖపట్నంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో 3 బ్రాంచెస్, రోటరీ క్లబ్ కపుల్స్, రోటరీ క్లబ్ మెట్రో, రోటరీ క్లబ్ పోర్ట్ సిటీ, ఈ 3 కూడా ముందుకొచ్చి 500,000 రూపాయల వ్యయంతో ఈ స్వచ్ఛమైన నీరు అందించడానికి పూనుకున్నారు. అయితే వీరు అరవింద్ అనే ఒక యువకుడు ప్రారంభించిన ఈ వాటర్ మ్యాక్స్ టెక్నాలజీస్ అనే సంస్థ ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఒక 10 రోజుల్లోనే మొత్తం ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు 5 అంతస్తుల్లోనూ కూడా ప్రతి అంతస్తులో స్వచ్ఛమైన తాగే నీరు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రతిష్ట మస్కబారుతోంది. శిథిలావస్థకు చేరుతున్నట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు పార్టీ పరపతికి భంగం కలిగిస్తోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కార్యాలయాన్ని పరిరక్షించుకోలేని స్థితిలో నేతలు కొట్టుమిట్లాడుతున్నారు. రాష్ట్ర విభజనతో ప్రజల్లో వ్యతిరేకాన్ని మూట కట్టుకున్న హస్తం పార్టీని నడిపించే నాథుడు లేకపోవడం భవిష్యత్తుకు అంధకారంగా మారుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయికి ధీటుగా ఉండాల్సిన కార్యాలయ నిర్వహణ చూసేవాళ్లు కరువవ్వడంతో శిథిలావస్థలో విలవిల్లాడుతోంది.
ఒకప్పుడు జాతీయ స్థాయి నేతల రాకతో కళకళలాడే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు స్థానిక నేతలకు మాత్రమే పరిమితం కావడం కార్యాలయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. నేషనల్ లెవెల్ లీడర్స్ వచ్చే సమయంలో మాత్రమే స్థానిక నేతలు అప్పటికప్పుడు చిన్న చిన్న హంగులతో అలంకరించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో తలోదిక్కు వెళ్లిపోవడంతో పార్టీ కార్యాలయం వెలవెలబోతోంది. చిన్నపాటి చినుకు పడితే చాలు, కార్యాలయం గోడలు చెమ్మగిలుతున్నాయి. ముఖ్యమైన నేతలు వస్తే అందుబాటులో ఉన్న ఛాంబర్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఏనాడు మరమ్మతులు నిర్వహించే దాఖలాలు లేకపోవడంతో గోడలు పగుళ్లు పట్టి స్లాబు సైతం పలుచోట్ల పెచ్చులుడుతోంది. భారీ స్థాయిలో నేతలు కార్యకర్తలు వస్తే స్థలం చాలక ఇబ్బంది పడాల్సి వస్తోంది. నూతన భవనం మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని గత కొన్నేళ్లుగా కార్యకర్తలు వేచి చూస్తున్నారు. అయితే ఎవ్వరూ స్పందించకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ పార్టీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు ఎమ్మెల్యేలు రాకతో నిత్యం హడావిడిగా ఉండే కార్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుతోంది. పార్టీ కార్యాలయంపై స్పందించిన పిసిసి చీఫ్ శైలజానాథ్ తక్షణమే మరమ్మతు పనులను చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. పార్టీకి పూర్వవైభవం వచ్చేలా అధునాతన హంగులతో తయారు చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అది కూడా ఒక కారణం రావడానికి, ఇది వర్షాకాలం అయినాక చేయదు, ఎందుకంటే వర్షాకాలం రీమోడల్ చేయలేము దీన్ని. వర్షాలు అయిపోయినాక ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, అందుకే అడిగిన వస్తే పిల్లర్లు భద్రంగా ఉన్నాయా అని. సో దీన్ని బలహీన ప్రాంతాలని తొలగించి మంచిగా దీన్ని తయారు చేస్తాం. కొద్దిగా వర్షాలు తగ్గిపోయి ఎండ వస్తే తయారు చేస్తాం. శిథిలావస్థ అంటే కొంచెం దెబ్బతిన్నది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా, అదే వర్షానికి కొంచెం కారుతుంది. ఆ విషయాలన్నీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఆయన స్పందించి ఈ కార్యాలయానికి తక్షణమే మరమ్మతులు చేద్దాం, కొత్తగా పునర్నిర్మాణం తీసుకొచ్చే విధంగా దాన్ని తయారు చేసి అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన అయితే ఉన్నది. నేను కూడా ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడి కావలసిన ఏర్పాట్లు చేస్తామని చెప్పడం చాలా అభినందనీయం. ఎంచేతంటే కార్యకర్తలు కూడా తరచూ రావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. విశాలంగా దీన్ని నిర్మించాలని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. అంచేత దాని రూములన్నీ కూడా విశాలంగా చేసి కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం చాలా అభినంది. చాలా దీర్ఘకాలం అంటే చాలా పురాతనమైన కార్యాలయం, దాన్ని అప్పుడు అలా మరమ్మతులు చేస్తున్నాను. అయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా చేయాలనుకున్న క్రమంలో అధికారంలో ఉండి ఈ కార్యాలయంలోనే చాలా పెద్దవాళ్ళు అయ్యి మంత్రులుగా ఎమ్మెల్యేగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా కూడా అయిపోయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కార్యాలయాన్ని అసలు పట్టించుకున్నా లేకపోయారు. కానీ మన జిల్లా కాకపోయినా శైలజనాథ్ గారు అన్ని జిల్లాల్లో పర్యటించి అన్ని కార్యాలయాల స్థితిగతులను తెలుసుకుంటున్నారు. కార్యాలయాలు అందుబాటులో ఉంటేనే 10 మంది కార్యకర్తలు వస్తారు, అక్కడ సమావేశాలు జరుగుతాయి, కార్యాలయ పూర్వవైభవానికి కృషి ఎంతో జరుగుతుంది. కాబట్టి శైలజనాథ్ గారు కూడా ఈ కార్యాలయ నిర్మాణానికి ఆయన బాధ్యత తీసుకుని ఈ విషయాన్ని హైకమాండ్ ఢిల్లీ ద్వారా తయారు చేయడానికి అభినందనీయంగా మేము భావిస్తున్నాం. కరోనా లాక్డౌన్తో కుదేలైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. బస్సులకు ఆదరణ పెరుగుతుంది. ఆక్యుపెన్సీ రేషియో, రోజువారీ ఆదాయం పెరుగుతుండటంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. లాక్డౌన్ అనంతరం విశాఖ రీజియన్లో అంతంత మాత్రంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియోలో వృద్ధి కనిపిస్తోంది. గత నెలతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య, రోజువారీ ఆదాయం దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఆగస్టు 31 నాటికి విశాఖ రీజియన్లో 120 బస్సులు నడిచేవి. తద్వారా సగటున రోజుకు 13 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కాగా ఈ నెలారంభం నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా పీటీడీ అధికారులు బస్సులు, రోడ్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. పైగా రూరల్ ప్రాంతాలకు కండక్టర్తో కూడిన బస్సులను నడుపుతున్నారు. ప్రస్తుతం 220 బస్సులు నడుపుతున్నారు. దీనివల్ల రోజువారీ ఆదాయం సగటున 24 లక్షలకు పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా బస్సులు, రోడ్ల సంఖ్యను పెంచే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
నగరంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 42వ వార్డు జగన్నాథపురం మూడుగుళ్ల సెంటర్లో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి శ్రీనుల ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ బుల్సు జగదీష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వాటిలో ప్రముఖమైనది వైఎస్ఆర్ ఆసరా పథకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ 42వ వార్డు అక్కైపాలెం సంఘం ఆఫీస్ ప్రాంతంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల యొక్క మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నవరత్నాలు అనేటువంటి వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ నవరత్నాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తిగా కూడా ఈ 15 నెలల కాలంలో కూడా అమలు చేసుకుంటూ రావటం జరిగింది. తను చెప్పినటువంటి అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో లక్షాధికారులు చేస్తాననేటువంటి ఎన్నికల వాగ్దానం ఏదైతే చేశారో అందులో భాగంగా పొదుపు సంఘాల యొక్క మహిళలందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టారు. ఈ 4 ఏళ్లలో వాళ్ళందరికీ కూడా సుమారు 27,736 రూపాయలని ఈ 4 ఏళ్లలో పంచిపెట్టడానికి ఆయన పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మొదటి విడత ఏవైతే ఉన్నదో అది 24,748 రూపాయలని విడుదల చేయటం జరిగింది. అందులో వీళ్ళందరూ కూడా లబ్ధి పొంది ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఇవాళ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు ఆ మాటే మరిచిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శైలజానా ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ఈ అంశంపై పార్లమెంటులో ఆందోళన చేపట్టాలని, అవసరమైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. పాజిటివ్ అయిపోతే అందరికీ కష్టం, మాకు సీరో అదే ఫ్యాన్ ఆఫ్ అంటున్నాం. విశాఖపట్నం కేంద్రంగా జగన్ రెడ్డి పార్టీ నాయకుల్ని అట్లాగే వైకాపా పార్టీ అధ్యక్షుల వారిని కోరుకుంటా ఉన్నా. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి. ఈ కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలతో ఎవరిని వారు కాపాడుకుంటూ పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. జగన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడండి. మొన్న మీరు ఇచ్చిన ఉపన్యాసంలో లేక ఉపన్యాసంలో భారతీయ జనతా పార్టీకి నేను అత్యంత విధేయుడిని అనే భాష అర్థం వచ్చే విధంగా చెప్పారు. మీరు 25 పార్లమెంటు సీట్లు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రత్యేక తరగతి హోదా, ఇదే విశాఖపట్నం పూర్తి స్థాయి రైల్వే జోన్ సాధించి పెడతా నేనని చెప్పిన మాట మీకు మేము గుర్తు చేయాల్సి రావడం బాధాకరం. మీ ఎమ్మెల్యేలకు గుర్తు చేయాల్సి రావడం మరింత బాధ. మీ ఎంపీలకు నిన్న మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పిల్లలు కాంగ్రెస్ పార్టీ సహకారంతో మీ అందరికీ మీ ఎంపీలందరికీ ఉత్తరాలు ఇచ్చారు. మిమ్మల్ని గుర్తు చేసే ప్రయత్నం, ఒత్తిడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ఆసరా పథకం అమలు తీరుపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ పథకం కింద మహిళలకు మేలు చేస్తున్నారు, మంచిదే, కానీ వేరే పథకాల నిధులను దారి మళ్లించి సంక్షేమానికి ఖర్చు చేయడం మంచిది కాదన్నారు. ఒకరి పొట్ట కొట్టి మరొకరికి పెట్టడం దారుణమన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను కూడా సీఎం జగన్ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అనే పేరుతోటి చాలామంది మహిళలకి మంచి సహాయం చేద్దామని ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని ప్రజలు సమర్థిస్తారు. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల డబ్బు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు కూడా చెప్పాను, పబ్లిక్కి ఇవ్వాల్సింది. ప్రభుత్వానికి పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తుందని ఆశించి అటువంటి కాంట్రాక్టర్స్కి భవన నిర్మాణ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళకి కడుపు మార్చి అర్ధాకలితోటి వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటే ఈ ఆసరాకి సుమారు 6900 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇంకొకళ్ళ కడుపు కొట్టి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో నెమ్మదిస్తున్న కరోనా, తగ్గుముఖం పడుతున్న కేసులు. స్వచ్ఛ భారత్ పబ్లిక్ పార్టిసిపేషన్లో జీవీఎంసీ టాప్, జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్. జగన్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలతో కోర్టులు ముట్టికాయలు, మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక, విశాఖ జిల్లాకు ప్రాధాన్యం, పార్టీ అభ్యున్నతికి పునరంకితమవుతామన్న నేతలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్ర తెలంగాణకు భారీ వర్ష సూచన. ఎస్సీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.